కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ధరణి హోటల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరంగా జరుగుతుందని ఎంఆర్ఓ పేర్కొన్నారు. శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఆర్ఓ మాట్లాడుతూ ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియ బాగుందని, ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఎలాంటి అవకతవకలు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగటంపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఇప్పుడు చాలా అంటే దాదాపు డైలీ 20 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సార్ స్టార్ట్ సార్ గాంధారి మండల ప్రజలకు నమస్కారం. నేను తహసీల్దార్ గాంధారి. మనకి ఈ తెలంగాణ ప్రభుత్వంలో నూతన రెవెన్యూ చట్టం రూపొందించిన తర్వాత తెలంగాణ చట్టం కింద ధరణి ప్రక్రియలో భాగంగా కొత్త రిజిస్ట్రేషన్ అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన బాధ్యత మాకు అప్పచెప్పడం జరిగింది. ఎక్కడ ప్రాబ్లం వస్తుందని వారు చాలా దీర్ఘంగా ఆలోచించి కొత్త చట్టాన్ని రూపొందించారు. ఆ రూపొందించిన చట్టంలో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మాకు ఇవ్వడం జరిగింది. మేము గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదేవిధంగా అంత ట్రాన్స్పరెంట్గా సర్వ్ చేస్తున్నాము. ఇది చాలా ప్రజలు కృతజ్ఞతలై ఉంటారు. మంచి స్కీమ్ అని మేము కూడా అదే భావిస్తున్నాము 100%.